Rajana Sirisilla Jilla LRT Petaku Chendina Divya Hatya Kesulo Ninditudu Venkatesham Gowd Kutumba Sabhyulanu Siddipeta Police Lu Adupuloki Teesukoni Vicharana Chepattaru. Gajwello LRT Petaku Chendina Divya Hatya Rashtramlo Sanchalanam Repindi. ఈ కేసు విషయంలో సిద్దిపేట పోలీసులు దర్యాప్తు చేపట్టగా హత్య కేసులో వేములవాడకు చెందిన నిందితుడు శ్రీనివాస్ గౌడ్ తల్లిదండ్రులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. దివ్య హత్య కేసులో తమ కుమారుడికి హత్యకు ఎలాంటి సంబంధం లేదని పోలీసుల ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. ఇద్దరు పెళ్ళి వేసుకున్నారు అంటే చేసుకున్నాం అని చెప్పి అమ్మాయిని అప్పుడు నువ్వు కూడా దూరం ఉండు ఫోన్ నుంచి చేసుకుని బంద్ చేయి ఎందుకంటే అమ్మాయి వాళ్ళ ఏది ఉన్నా కానీ నడుస్తుంది వద్దని చెప్పి సరే అని చెప్పి మేము అమ్మాయి విడిపోయింది కదా అంటే మీకేమన్నా అంటే మీరు కలిసి ఉన్నారు వాళ్ళు ఎక్కడ ఎక్కున్నారు అలా ఆల్రెడీ ఆమె ఓయిల సీటు మా ఊరు తెలిసిన వాళ్ళ కోచింగ్ తీసుకుంటాలి కలిసి ఉన్నాడు హైదరాబాద్ ఉన్నారు కాబట్టి కలుసుకుంటూ ఉన్నారు నీకు ఇక్కడ ఉండడు అక్కడనే ఉంటాడు అక్కడనే హైదరాబాద్లో రెండు సంవత్సరాలు అక్కడ ఇప్పుడు అంటే మీ వంతో దూరం ఉండే ఎన్ని రోజులు అవుతుంది కాబట్టి ఇప్పుడు 1 2 1 1/2 ఇయర్ 2 ఇయర్స్ అవుతుంది అంటే దూరం ఉండడు అంటే మన మానసికంగా ఉన్నారు ఫోన్లో కమ్యూనికేషన్ వాళ్ళు కాల్డాట తీస్తే మొత్తం బయటకు వస్తుంది 5-6 నెలలు అవుతుంది అంతే వాళ్ళకు ఫోన్ కమ్యూనికేషన్ బంద్ అయిపోయి అంటే ఇప్పుడు మరి ఎందుకు మీ కూడా చేసిన అనుకుంటారు మర్డర్ చేసిన మా ఊరు మర్డర్ చేసిన అంత పిరికోడు చేసిందని ఇప్పటికి కూడా మాకు నమ్మకం లేదు ఎందుకంటే ఇక అతను చూస్తే మీరు ఈయన ఇక్కడ వాళ్ళకట్లు ఎవరు అడిగిన ఎవరితో ఒకసారి సక్క మాటలు కూడా మాట్లాడారు పోలీసు వాళ్ళు అంటే ఇక మీ అబ్బాయి చేసిందని చెప్పి వస్తే వాళ్ళకి సహకరిస్తాను అంటే మీరు కూడా చేయలేదంటారా మరి చేయలే మాకు దాదాపు 99% మా వాడు చేస్తారన్న నాకు కాన్ఫిడెన్స్ అయితే లేదు చేయరు అంటే ఇప్పుడు అబ్బాయిలో ఇప్పుడు ఎందుకు సంవత్సరం నుంచి విడిపోవాల్సి వచ్చిందంట మామూలుగా ఏంటి విడిపోవాల్సి వచ్చిందంటే అమ్మాయి వాళ్ళు దగ్గర తీసుకున్నారు అమ్మాయిని ఏం చేంజ్ చేసిందో తెలియదు వాళ్ళు అంటే పెళ్ళికి అవుతారని మీకు తెలిసిందా అమ్మాయి మా పెళ్ళి చేస్తారని చెప్పి తెలిస్తే మేము సుద్ధా మళ్ళీ పోయి పెళ్ళి చేస్తామంటే పోలీస్ స్టేషన్కి మళ్ళీ సుద్ధా పోయి వచ్చినాం పోలీస్ స్టేషన్కి పోయి వస్తే మొన్న రీసెంట్గా 2 నెలల కింద అమ్మాయి డిఎస్పీ దగ్గర పిలిపించిందంటే సిఐ దగ్గరికి అయినా ఎల్లరెడ్డి పెట్టి సిఐ దగ్గరికి పోయి రమ్మనంగానే పోయినాం పోతే సూరి బాబు మరి మీ కూడా ఇట్లా చేస్తున్నాడు అంటే సార్ వాళ్ళు చేసింది ఇవన్నీ పేపర్లు అంటే అది అయిపోయింది అయిపోయింది ఇప్పటి సంది అమ్మాయితో జోలికి పోకుంటా అని చెప్పి స్టేట్మెంట్ తీసుకున్నాడు సిఐ గారు మా అబ్బాయితో అమ్మాయితో కలవద్దని తీసుకున్నారు కలవద్దు ఫోన్ చేయొద్దని చెప్పి స్టేట్మెంట్ తీసుకున్నారు అంటే మరి అప్పటి నుంచి ఏమైనా మాట్లాడినా మీ అమ్మాయి గురించి కానీ ఏమైనా మాట్లాడినా కొడుకు ఇక మా దగ్గర ఇప్పటివరకు ఏం మాట అమ్మాయిది మాటకి టైం లేదు వాళ్ళ కమ్యూనికేషన్ ఉన్నది అని అనుకుంటున్నా మాటలు ఈ అంతా ఈ 3-4 నెలల అమ్మాయి పెళ్ళి సంబంధం ఖాయమైంది